హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత మీ హెయిర్ ని ఎలా కాపాడుకోవాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మీ హెయిర్ ని కాపాడుకోవడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫార్మ్ మోర్ దాన్ 2000 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత 9 నుంచి 12 నెలల లోపల మీకు ట్రాన్స్ప్లాంట్ చేసిన జుట్టు బాగా గ్రో అయిపోతుంది. ఒకసారి ఇవి గ్రో అయిన తర్వాత వీటిని ఎలా కేర్ తీసుకోవాలి? ఇవి ఫాల్ కాకుండా ఉండడానికి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా? ఏదైనా పొరపాట్లు చేస్తే ఈ వచ్చిన జుట్టు అంతా మళ్ళీ రాలిపోతుందా అని చాలామందికి రకరకాల డౌట్లు ఉంటాయి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఏ జుట్టు అయితే ఇంప్లాంట్ చేస్తామో ఆ జుట్టు 9 to 12 మంత్స్లో పూర్తిగా గ్రో అయిపోతుంది. ఇటువంటి జుట్టుకు ప్రత్యేకించి మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే ఒక ప్రాబ్లం ఏముంటుంది అంటే ఈ జుట్టు కొంచెం డ్రైగా ఉండే అవకాశం ఉంది. సో అందుకని ఆ జుట్టుని ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి, లేదా అప్పుడప్పుడు అలోవెరా లాంటి జెల్ అనేటువంటిది ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్కి మీరు అప్లై చేస్తూ ఉండాలి. బట్ మీ తల మీద హెయిర్ స్టైల్ అనేటువంటిది జస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటెడ్ జుట్టు వల్ల రాదు. మీకు ఎగ్జిస్టింగ్ హెయిర్ అండ్ ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ రెండు కలిసి ఉండడం వల్లనే ఆ డెన్సిటీ అనేటువంటిది తెలుస్తుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన జుట్టుకు మీరు కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ని మీరు కాపాడుకోవడం చాలా అవసరం. మీరే కనుక మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోలేదు అంటే ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ బట్టతల ప్రాసెస్ వల్ల పూర్తిగా రాలిపోయే అవకాశం ఉంది. సో మీరు మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవడానికి వాడుతున్న మినాక్సిల్ కానీ లేకపోతే బయోటిన్ కానీ లేదా ఫినాస్టిడ్ కానీ వాడుతూ ఉండడం ఎంతైనా అవసరం. మరి వాడకుంటే ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ క్రమక్రమంగా రాలిపోతాయో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఎంతో కొంత డెన్సిటీ తగ్గినట్టు అనిపించే ఛాన్స్ ఉంది. మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత మళ్ళీ జుట్టు బాగా పెరిగిన తర్వాత నార్మల్ జుట్టులాగే వాటిలో కూడా గ్రే హెయిర్ లేదా తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంది. అటువంటి సిచ్యువేషన్లో మీరు గనక హెయిర్ కలర్ వాడుతున్నారు అనుకోండి, క్రమక్రమంగా ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా సన్నబడిపోయే అవకాశం ఉంది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే చాలా అవసరం ఉంటే తప్పిస్తే మీరు హెయిర్ కలర్స్ అనేటువంటివి వాడొద్దండి. కొన్ని సందర్భాల్లో ఇట్లా హెయిర్ డై రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఏమవుతుందంటే జుట్టంతా పూర్తిగా పలచబడిపోయే అవకాశం కూడా ఉంది. చాలామంది హెయిర్ స్టైల్ చేసుకోవడానికి హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండే హెయిర్ జెల్స్ కానీ హార్డ్ జెల్స్ కానీ వాడుతూ ఉంటారు. ఇటువంటి వాడడం వల్ల ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల హెయిర్ రూట్స్ అనేటువంటివి డ్యామేజ్ అయిపోతాయి అండ్ ఫర్దర్గా హెయిర్ కూడా ప్రాపర్గా గ్రో అవ్వకుండా ఆగిపోతుంది. ఇంకొక ఫైనల్ పాయింట్ ఏంటి అంటే చాలామంది కొంచెం బరువు ఉన్నాము అని చెప్పి డైటింగ్ చేయాలని చూస్తారు. అది హెల్దీగా డైటింగ్ చేస్తే తప్పులేదు, కానీ క్రాష్ డైటింగ్ అని ఒక 1 మంత్లో టార్గెట్ పెట్టుకొని 20 కేజీస్ తగ్గిపోవాలని ఇలా ఎప్పుడైతే చేస్తారో బరువు తప్పకుండా తగ్గుతారు, బట్ హెయిర్ మాత్రము పర్మనెంట్గా లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.